కొత్త కొత్త అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్జీ న్యూస్. తెలంగాణ ఎవ్వడి తాత జాగిరాడు. అరే నే మాట్లాడు ఏం లేదు ఇలా ఆ పుస్తకంలో చెప్తున్నాను. అరే నైజామోని పైజామూడ కొట్టింది, రజాకారు మోకలను దిగంతాలకు తరిమి కొట్టింది, గడిలకు అక్కి పెట్టింది, రచరికానికి గోరి కట్టింది. తెలంగాణ అంటే పిడికడు మట్టారా, పిపిలి కాది బ్రహ్మ పర్యంతం కంపలం ముట్టించే మందు పాతర, మినుగురు పురుగుల్లా అక్షరాలు మిరుమిట్లు గొలపాలని, మెడుతల దండుల భావాంకురములు మెడల్లను చుట్టుముట్టాలని, సద్భావన సమరాంగణములు ఉద్భవించు అగ్నిధారల మచ్చముల వలె పరుగులెత్తు నా అక్షరములు, మచ్చముల వలె పరుగులెత్తు నా అక్షరములు, లుచ్చాలు నా తెలంగాణకు అధిపతులైతే నా జాతి నీ గర్భముందట బుచ్చగల్ల. అధికారాన్ని ఆంబావనను ఒడిబట్టి మా గడుప దొక్కి కాళ్ళు బట్టి కడుపులో తలబెట్టి అధికారాన్ని భిక్షంగా తెచ్చుకున్న మీకే అంటుంటే, మీకు భిక్షమేసిన నా జాతికి ఎంతుండాలి ఇప్పుడు? మరి సారు వేదికనెక్కి నాలుగు, సారు వేదికనెక్కి నాలుగు పద్యాలు చదువుకోవడానికి ఇక్కడ 100 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్లకు బొంగలను దొబ్బి బొక్కలను తీసి పుస్తకాలుగా అచ్చుబోసిన వాళ్లకు అధికారముతో అడుగడుగున అంతగాగిన వాళ్లకు పుస్తకంగా వేయడానికి 100 పాటలు దొరకలేదా అన్న ప్రశ్న నిత్యము నిదుర పట్టకుండా చేసి 8 ఏళ్ళు పెన్ను పూసలల్లా ఓనుకు జనుకు భయం. అయిపోయింది బిడ్డ, నీ పని అయిపోయిందిరా, నువ్వు సారు భజనలో సభ్యులుగాలి అయిపోయిందిరా. 5 ఏళ్ళు పాలన చేసేవాడికే అంతుంటే సారు 500 ఏళ్ళు ఏలే ఈ పాటకు ఎంత సత్తు ఉండాలి? మా అన్న నా చుట్టూ రెండంతా తిడతారు నన్ను. నీ అమ్మ ప్రపంచం అంతా తిరిగిన నరికావ్యం ఎప్పుడు వస్తుందిరా, నరికావ్యం ఎప్పుడు వస్తుందిరా? నరికావ్యం రావడానికి మీరు ఓపిక కనబట్టాలి, లేకపోతే నన్ను వదిలేనన్న వదిలేయాలి. అది డ్రామ్స్, సమాధిలో నుంచి రాయాలి దాన్ని, ఉపరితలంలో నుంచి రాసేది కాదు. నది అంటే మీ అందరికీ పారుతున్న ఏరే చెప్పాను, నది అంటే ఏరేనా నీరేనా కాదు, నా వెన్నుపూసల్లో గూదస్థానము నుంచి కపాలం వరకు ప్రవహిస్తున్న ఒక నది ఉంటుంది అంతర్లీనంగా, ఆ నది మీద రాయాలి. కావేళ్ళ యోగ నిద్రకు తపోభూమిగా, తారాడే కొంగలకు తరిగిపోనీ నిధిగా, రాజహంసల గీత పరమహంసల పూత నదిమాత ఒడిలోన పొదిగ పక్షుల కూత, మహితాత్మ వెలుగుల మౌన సమాధిలో నది నడిచిపోతున్నది నన్ను నావలయ్యమ్మన్నది, పలుమారు విలుచున్నది నాలో ప్రాణమైదాగున్నది, పాదాలు లేకున్న పయనమిప్పుడాగదు అనే అది ప్రాణ నది మీద రాస్తున్నాను. కొద్దిలో మీరు ఓపిక నన్నబట్టాలి, పేదవిడికి ఇచ్చే కథలు చెప్పండి వదిలేయాలి. ఆశీనులైన మీకు ఇక వాళ్ళు తింటారు, ఇక నేను ఎక్కువ మాట్లాడా. ఏ ఊకురే, ఇప్పుడే చెప్పానే కదా ఊకురు, దయచేసి ఊకురు. వాంతాడికి పోయి అడగండి, ఇన్ని పాటలతో అధికారం వచ్చిన నా కొడక ఈ పాటలు బుచ్చగత్తెందుకు చేసిన అడగండి, చేతనైతే పోయి అది అడగనికి రాదు.